राष्ट्र అధ్యక్షులు జక్క వేసవామి గౌడ్ మాట్లాడుతూ పొట్టకోటి కోసం పోట గడవడానికి కత్తి మీద సాము లాంటి కలుకిత వృత్తిలో కొనసాగుతున్న గీత కార్మికులకు ప్రభుత్వం ద్వారా వీలైన సహాయ సహకారాలు అందిస్తే కుటుంబాన్ని పోషించుకునేవాడని, దూరమైనా సరే ఎంతో కొంత వారి కుటుంబానికి ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారని, అనాథలుగా మిగిలిన పసిపిల్లలను ఆదుకున్న వాళ్ళం అవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్, జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరియు గ్రామ గౌడ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. పుగులాపూర్ గ్రామంలో మా సోదరుడు గౌడజాతి బిడ్డ గీతాకారుడు అయినటువంటి బండి విజయ్ మరి కుటుంబానికి పెద్ద దిక్కుగా మరి కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భం లోపల మరి తను యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కు కోల్పోయినటువంటి ఆ కుటుంబం మరి ఎంతో కొంత మా సర్వాయి పాపన మోకుదెబ్బ గౌడ సంఘం అధ్యయన లోపల మా సోదరుని కుటుంబాన్ని ఆదుకోవాలి. మరి పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు, మరి ఆ చెల్లెకు ఇల్లు కూడా లేనటువంటి ఒక పరిస్థితి. మరి కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మా సర్వాయి పాపన మోకుదెబ్బ సైనికులు, గౌడ సోదరులు, గీతా కార్మికులు, కొంతమంది బీసీ సోదరులు కూడా మరి ఆ చెల్లె యొక్క దీన స్థితిని తెలుసుకొని పంపించినటువంటి డబ్బులు దాదాపుగా 32,000 రూపాయల పంపించడం జరిగింది. విరాళాలుగా మరి అవన్నీ కూడా సేకరించి మా చెల్లె బండి లలితను ఆదుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ గ్రామానికి వచ్చి మా చెల్లెకు అందించడం జరిగింది. మరి దాతలు ఎవరైనా కూడా తప్పకుండా ఇంకా సమృద్ధంతో ఆలోచించి ఆ చెల్లెను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే చాలామంది మా గీతా కార్మికులలో, మా గౌడ సోదరులలో చాలా పేద నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. దాతలు తప్పకుండా స్పందించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా సంఘం అధ్వర్యం లోపల ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ ఏ ఆపద వచ్చినా మా సోదరులకు అండదండలు అందిస్తూ ధైర్యాన్ని ఇస్తూ స్ఫూర్తినిస్తూ మరి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగే మరి మా సోదరుడు, మా జిల్లా అధ్యక్షుడు మరిపల్లి రాయందరు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురాగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క